హైట్ వాల్ ఎవరైతే ఇండియన్ కోస్ట్ గార్డు మనకి ఫిబ్రవరిలో వచ్చేసి ఒకటి నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది కదా ఇండియన్ కోస్ట్ గార్డ్ నుంచి ఓవరాల్గా రెండు వందల యాభై ఐదు పోస్ట్లు అయితే భారతీస్తున్నారు జీడీ డీబీ అండ్ యాంత్రిక్ అనమాట అయితే ఈ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేశారో వాళ్ళకి ముందుగా వచ్చేసి ఎగ్జామ్ అయితే కండేస్తారు ఎగ్జామ్ కూడా మనకు ఈ మంత్ మార్చ్ ఎండింగ్ అయితే ఎగ్జామ్ అయితే కండి చేస్తున్నారు అనమాట అండ్ ప్రజెంట్ వచ్చేసి వీటికి ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది అప్డేట్ అంటే ఏం లేదు ఎవరైతే అప్లై చేశారో వాళ్ళ ఎగ్జామ్ డేట్ ఎప్పుడు అండ్ ఈ ఎగ్జామ్ సిటీ ఎక్కడ ఇచ్చారనేది ఇప్పుడు అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది మీరు మీరు లాగిన్ అయ్యి మీరు మీ ఎగ్జామ్ డేటా అండ్ సీట్ అయితే చెక్ చేసుకోవాల్సి ఉండడం అన్నమాట ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి ఎలా చెక్ చేసుకోవాలి ఏంటనేది కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం ముందుగా వచ్చేసి మన వీడియోని ఎవరైనా లైక్ ముందు కమిసారి లైక్ చేయండి వారితో పాటు ఇటువంటి అప్డేట్స్ కావాలంటే కమసరం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన అయితే అక్టేషన్ పెట్టుకుని ఇక మెయిన్ టాపిక్ అవి వెళ్దాం బ్రదర్ మనకి ఇండియన్ కోస్ గార్డ్ నుంచి మనకు జీడీ అండ్ డిబి నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది ఓవరాల్గా రెండు వందల యాభై ఐదు పోస్టులు అయితే చేస్తున్నారు ఎప్పుడు అప్లై చేశారంటే ఫిబ్రవరి ఆరో తేదీ నుంచి ఫిబ్రవరి పంతొమ్మిది వరకు అప్లై చేస్తుంది కదా వీటి ఎగ్జామ్ డేట్ అనేది ఈ రావడం అయితే జరిగింది మార్చి పదహారు తేదీ పదకొండు అయితే లింక్ అనేది యాక్టివేషన్ అయితే అవ్వడం అయితే జరిగింది అండ్ మీ ఎగ్జామ్ డేట్కి ఫోర్ డేస్ అంటే త్రీ డేస్ ముందు కానీ లేకుంటే టూ డేస్ ముందు కానీ మీ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్ అయితే కంపల్సరీ అయితే మీకు డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ అయితే రావడం అయితే జరుగుతుందనమాట అయితే ఎగ్జామ్ డేట్ అండ్ సిటీ చెక్ చేసుకోవడానికి నాకు వచ్చేసి ప్రెజెంట్ ఇక్కడ అంటే ఎవరిది కూడా ఐడి పాస్వర్డ్ అయితే తెలియదు అనమాట మీరు ఏం చేస్తారంటే ఈ వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ అనమాట ఇక్కడ మీ ఇమెయిల్ ఐడి అని మీ పాస్వర్డ్ ఎంటర్ చేసి ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యాప్స్ ఎంటర్ చేసి మీరు అయితే లాగిన్ అయితే అవ్వండి లాగిన్ అయిన తర్వాత మీకు అక్కడైతే మీకు ఆప్షన్ అయితే చూపిస్తుంది అనమాట మీ ఎగ్జామ్ డేటు మీ ఎగ్జామ్ సిటీ ఎక్కడ ఏంటి అనేది అండ్ ఒకటి చెప్తా ఉన్నాను మీ ఎగ్జామ్ డేట్కి త్రీ డేస్ ముందు కానీ లేకుంటే టూ డేస్ ముందు కానీ మీకు అడ్మిట్ కార్డ్ అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది అప్పుడు మాత్రమే మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక నెక్స్ట్ ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు ఏమేమి డాక్యుమెంట్ తీసుకొని వెళ్ళాలి అంటే ఇప్పుడు మీరు అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకుంటారు కదా అడ్మిట్ కార్డ్లో మీకు ఐడి ప్రూఫ్ ఏదైతే మీరు మెన్షన్ చేశారో అప్లై చేసినప్పుడు ఆధార్ కార్డ్ ఓటర్ ఐడియా డ్రైవింగ్ లైసెన్స్ ఏందని మీకు అడ్మిట్ ఉంటుంది ఉంటుందన్నమాట ఐడి ప్రూఫ్ వచ్చేసి ఆధార్ కార్డ్ అని ఒకవేళ ఆధార్ కార్డ్ మెన్షన్ చేసినట్టు ఆధార్ కార్డ్ అయితే తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది ఇది కంపల్సరీ అనమాట అండ్ ఇది ఒరిజినల్ అయితే ఉండాలి అంటే ఆధార్ కార్డు జిరాక్స్ అయితే తీసుకుని వెళ్ళకూడదు అండ్ తర్వాత వన్ కలర్ అంటే అడ్మిట్ కార్డ్ ఉంటుంది కదా అది మీరు బ్యాక్ టు బ్యాక్ అంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చేసి మీరు కలర్ ప్రింట్ అయితే అడ్మిట్ కార్డ్ అయితే డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది కలర్ ప్రింటు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అడ్మిట్ కార్డ్ అనేది బ్యాక్ టు బ్యాక్ సైడ్ ప్రింట్ కలర్ అనమాట ఒకవేళ మీరు బ్లాక్ అండ్ వైట్లో మీరు కానీ ప్రింట్అవుట్ తీసుకున్నారంటే మీకు వచ్చేసి ఎగ్జామ్ సెంటర్లు అయితే అలౌ అనమాట కాబట్టి మీరు అయితే తీసుకోండి కలరే అండ్ నెక్స్ట్ వచ్చేసి రెండు పాస్పోర్ట్ ఫొటోస్ ఈ పాస్పోర్ట్ ఫొటోస్ వచ్చేసి మీకు ఏమంటారు అంటే ఇక్కడ మీరు అప్లై చేసినప్పుడు ఏదైతే మెన్ ఫోటో అప్లోడ్ చేశారో వాటిని మీరైతే మీరు తీసుకొని రావాలి అని చెప్తున్నారు ఒకవేళ లేకపోతే కానీ మీరు ఇప్పుడు అడ్మిట్ కార్డుల ఫోటో ఉంటుంది కదా వాట్ వాటిని కెమెరా దింపి మళ్ళీ మీరు అదే ఫొటోస్ని మీరు కడిగించుకొని మీరైతే తీసుకుని వెళ్ళొచ్చు ఏం కాదు బట్ అవైతే ఉండాలని చెప్తున్నారు ఇక్కడ ఇచ్చినటువంటి ఏవైతే ఉన్నాయో అంటే ఇవైతే మీరు ఎగ్జామ్స్కి అయితే తీసుకుని వెళ్లాల్సి ఉంటుందన్నమాట వీడియో మీకు వివిడ మన ఎక్స్ప్లనేషన్స్ లేకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఎవరైతే అప్లై చేసినారో వాళ్ళ ఎగ్జామ్ డేట్ అండ్ ఎప్పుడు ఉంది ఏంటనేది మీరు కింద అయితే కామెంట్ చేయండి అండ్ ఈ ఎగ్జామ్ డేట్ అండ్ లింకు అనేది నేను కింద డిస్క్రిప్షన్లో అయితే నేను ప్రొవైడ్ చేస్తాను ఆ లింక్ క్లిక్ చేసి మీరైతే మీ ఎగ్జామ్ డేట్ సీట్ అయితే చెక్ చేసుకోండి థ్యాంక్ యూ